కల్లూరుపల్లి గ్రామంలో యానాదులు చదును చేసుకున్న భూమిలోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేంద్రనాథ్ డిమాండ్ చేశారు. బంగారుపాల్య మండలం కల్లూరుపల్లి గ్రామ ఎస్టీలకు వారు చదును చేసుకున్న భూమిలోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అలాగే యానాది సంఘం జిల్లా నాయకురాలు జ్యోతి అలాగే బంగారుపల్లి మండలం ఈరోజు బంగారుపల్లి మండలంలో కల్లూరుపల్లి అనేటువంటి ఎస్టీ కాలనీలో సుమారు 20 కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. కేవలం ప్రభుత్వం మాత్రం 10 మందికే ఇండ్ల స్థలాలు ఇచ్చింది. ఇంకా 10 మందికి ఇండ్ల స్థలాలు కావాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఆ రోజు రెవెన్యూ అధికారులు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గుట్టను చదును చేసుకోండి మేము ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అయితే ఈరోజు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు గుట్ట పైన ఇండ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు ఏదైతే చదును చేసుకున్నారో డబ్బులు ఖర్చు పెట్టి చదును చేసుకున్నారో అక్కడ ఇవ్వకుండా వాళ్ళను గుట్ట పైకి పోతే పొండి లేదంటే మీకు లేదని చెప్పి ఈరోజు రెవెన్యూ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. కేవలం రెవెన్యూ అధికారులు అగ్ర కులాలకు రెడ్లకు తొత్తులుగా మారి ఈరోజు ఎస్టీలను వేధించడం సరికాదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే అక్కడ ఎస్టీలకు ఏదైతే భూమి సదును చేసుకున్నారో ఆ భూమిలోనే ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలు ఆక్యుపై చేసుకున్నటువంటి స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ఎవరైతే సదును చేసుకున్నారో ఎవరైతే ఖర్చు పెట్టారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.